వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నుంచి బయటపడేందుకు ప్రధానమంత్రిని కలుస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ గాలిముద్దు కృష్ణమన్నాయుడు ఆరోపించారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం కష్టపడుతుంటే ప్రతిపక్ష పార్టీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మత్స్యకారులను ఎస్టీలో చేరుస్తామని విజయసాయిరెడ్డి డ్రామాలాడుతున్నారంటూ మండిపడ్డారు గాలిముద్దు కృష్ణమన్నాయుడు. వైఎస్ఆర్సీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి గారు అక్కడ మత్స్యకారులను వాళ్ళు వివాహాతిథి చేస్తూ ఉన్నారు, ఎస్టీ జాబితా చేర్చమని వాళ్ళని పరామర్శించిన పోయి పెద్దల ఉమారెడ్డి వెంకటేశ్వర గారు వాళ్ళిద్దరూ మా ఎంపీలు బడ్జెట్ సెషన్ అయిన తర్వాత రిజగ్నేషన్ చేస్తారు అని చెప్పని ఎస్టీలను మన ఫిషర్మెన్ని ఎస్టీ జాబితా చేర్చాలని చెప్పని రెండు డిమాండ్ పెట్టారు. ఒకటేమో అది పెట్టారు. ఇది డ్రామా తప్ప ఇంకేమన్నా ఉంది? విజయసాయిరెడ్డి గారు ఆయనే ఒక పక్క మేము బీజేపీతో పొత్తు పెట్టుకుంటామంటూనే ఇంకొక పక్క మేము రాజీనామా పెడతామని అంటే ఎటు ఎన్నికలు రావు, 6 నెలల ముందు రాజీనామా పెట్టి మెంబర్షిప్ పోతే కూడా వాళ్ళకి వచ్చే నష్టం ఏమి లేదు, వాళ్ళకి అన్ని సదుపాయాలు వచ్చేస్తాయి, పెన్షన్లు వస్తాయి, రైల్వే గోల్డ్ కార్డు వచ్చేస్తుంది, ఏమి నష్టం ఉండదు.